డబ్బు సంపాదించాలి, అది కేవలం కరెన్సీగానే ఉండాలి. ఇదే ఇప్పటి దొంగల ఆలోచన. ఆ ఆలోచనతోనే కరెన్సీ కట్టలుండే బ్యాంకులు, ఏటీఎం సెంటర్లను దొంగలు టార్గెట్ చేస్తున్నారు. టైం బాగుంటే దోచేస్తున్నారు, కలిసి రాకపోతే కాముగా వెళ్లిపోతున్నారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారంలో ఓ ఏటీఎం ను కొల్లగొట్టే ప్రయత్నం చేశారు దొంగలు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఐడీఏ బొల్లారం యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం చోరీకి దుండగులు విఫలయత్నం చేశారు. తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటనలో కనీసం ఇద్దరు వ్యక్తులు పాల్గొని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీ కెమెరా వైర్లు తొలగించి ఏటీఎం విప్పేందుకు ప్రయత్నం చేశారు దొంగలు. ఏటీఎం తెరుచుకోకపోవడంతో పాటు అలికిడికి భయపడి చిత్తగించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వివరాలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా బ్యాంక్ యాజమాన్యం నుండి ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెబుతున్నారు. పాత కక్ష